ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. ప్రభునందు ప్రిలారా, ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు నాకు స్పష్టంగా 2 సంగతులు అర్థమయ్యాయి. ప్రసంగి తన గ్రంథంలో 2 వ్యక్తులను స్పష్టంగా చూపిస్తూ మొదటి నుంచి చివరి దాకా మాట్లాడుతూ వచ్చాడు. 2 వ్యక్తులు ఎవరెవరు అంటే, 1 జ్ఞానవంతుడు, 2 బుద్ధిహీనుడు. జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు, బుద్ధిహీనుడు ఎలా ఉంటాడు, జ్ఞానికి ఎలాంటి ఫలితం ఉంటుంది, అలాగే బుద్ధిహీనత వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమేమిటో కొంచెం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాస పడుదురు. బుద్ధిహీనుల మొదటి లక్షణం ఏమిటంటే, ఊరికి పోయే త్రోవ ఎరుగరట. ఏమండి అసలు ఆ మాటకు అర్థమైంది? ఊరికి పోయే త్రోవ ఎవరికి తెలియదు? ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి, పోయే దారి తెలియదా? లోకంలో మనుషులను అడిగినా కూడా, ఇప్పుడు రోడ్ల మీద అన్యులను అడిగినా కూడా గుంటూరు రోడ్డు ఏదంటే చక్కగా చూపిస్తారు. అవసరమైతే మనకు తెలియదంటే వచ్చి కూడా చూపిస్తారు. వాళ్ళకి చీరాల రోడ్డు తెలుసు, గుంటూరు రోడ్డు తెలుసు, ఒంగోలు రోడ్డు తెలుసు, నరసరావుపేట రోడ్డు తెలుసు. ఇప్పుడు ఎవరైనా ఊరికి బయలుదేరితే త్రోవ తెలియకుండా ఎవరు బయలుదేరతారండి? నాకు తెలియక అడుగుతాను. ఆయన రాయటం ఏంది అసలు? కానీ ఈయన అంటున్నాడు, బుద్ధిహీనులకు ఊరికి పోయే త్రోవ తెలియదు అన్నాడు. అంటే ఏ ఊరది? ఆ ఊరికి త్రోవ అందరికీ తెలియదట, దేవుడు దాన్ని బయలుపరిచిన వాడికి మాత్రమే తెలిసిద్దట. ఇంతకు ఏ ఊరు ఆ ఊరు? యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, యాత్రికులం పరదేశులం మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఏ ఊరు? ఆ ఊరు పరలోకం. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి ఎటు పోవాలి? ఇప్పుడు చీరాలు పోవాలంటే అడ్డోడ్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి రోడ్డు ఉంది. గుంటూరు పోవాలంటే నరసరావుపేట సెంటర్కి పోయి అక్కడ నుంచి రోడ్డు బావరికి ఉంది, తార్ రోడ్డు. ఒంగోలుకు ఉంది, నరసరావుపేటకు ఉంది. పరలోకాన్ని పోవాలి, ఎట్లా పోవాలండి? దారి ఏదండి? అక్కడికి వెళ్ళే దారి ఏది? అదే త్రోవ అన్నాడు. అంటే మార్గం. ఊరికి పోయే త్రోవను ఎరుగని వారు బుద్ధిహీనులు అన్నాడు. త్రోవను ఎరిగిన వాడు జ్ఞానవంతుడు. అందుకే మిమ్మల్ని జ్ఞానవంతులు అన్నాను. ఎందుకో తెలుసా? ఆ దారి, ఆ మార్గము, ఆ త్రోవ నీకందరికీ తెలిసింది. ఏదా రోడ్డు? తార్ రోడ్డా, లేకపోతే సీసీ రోడ్డా, సిమెంట్ కాంక్రీట్ రోడ్డా, లేకపోతే గోల్డ్ రోడ్డా, లేకపోతే ఇసుక రోడ్డా? అసలు ఏమి రోడ్డు అంటే, అది అసలు ఒక వస్తు సంబంధమైన రోడ్డు కానే కాదు. ఆ రోడ్డు లేక ఆ త్రోవ ఒక వ్యక్తి. త్రోవ అంటే తార్ రోడ్డు, సిమెంట్ రోడ్డు కాదు, ఒక వ్యక్తి. కానీ ఇక్కడ అంటున్నాడు, ఊరికి పోయే త్రోవ నెరగని బుద్ధిహీనులు అన్నాడు. మీకు తరచుగా ఒక కథ చెప్తాను. ఓ రాజుగారికి, రాజులకి ఒక్కోసారి పిచ్చి పిచ్చి కోరికలు పడుతుంటాయి. ఏం కోరికలు? పిచ్చి పిచ్చి కోరికలు పుడుతుంటాయి. కోరికలు పుట్టిన దాని గురించి రకరకాల కథలు రాశారు. ఒక రాజుగారికి ఒక కోరిక పుట్టిందంట. మంత్రిని పిలిచి, మంత్రి నాకు ఒక కోరిక కలిగిందని, చెప్పు మహారాజా అంటే, నాకు ఆపకుండా కథలు చెప్పాలి, వాడు ఎంతసేపు చెప్పినా కథ అయిపోకూడదు, వాడు చెప్తానే ఉండాలి, నాకే విసుగు పుట్టి ఇంకా ఆపురా అనాలి నేను, అంత పెద్ద కథ చెప్పేవాడు నాకు కావాలి, అలా చెప్పేవాడు ఎవడైనా ఉంటే వాడికి 10,000 వరహాలు బహుమానం ఇస్తానన్నాడట.
ఏ కథకైనా ఒక ముగింపు ఉంటుంది కదా. చాలామంది పండితులు పోయారు, ట్రై చేశారు. నాకు కథ నువ్వు ఆపురా అని నేను అన్నదాకా చెప్పకుండా మధ్యలో అయిపోతే మాత్రం వాడికి కొరడా దెబ్బలు, ఏమండి ఒక 10 కొరడా దెబ్బలు చెబితే 10,000 బంగారు వరహాలు ఇస్తానన్నాడు. పాపం పోతున్నారు వాళ్ళు, ఏ కథ మొదలుపెట్టినా మధ్యలో అయిపోతుంది, తన్నులు తినొస్తున్నారు. ఈ సంగతి మీలాంటి తెలివైనోడికి ఒకడికి తెలిసింది. తెలిసి వెళ్ళి వాళ్ళ తాతకు చెప్పాడు, తాతయ్య ఇట్లా రాజుగారికి ఒక కథ చెప్పాలంట, కథ చెబితే ఎంతసేపు చెప్పినా అయిపోకూడదంట, రాజే ఆపురా అనాలంట, అప్పుడు దాకా కథ చెప్పాలంట, చెబితే 10,000 వరహాలు బహుమానం అంట తాతయ్య, మన దరిద్రం పోయిద్ది చూడన్నాడట. సరేరా నేను నీకు చెప్తాను, నువ్వు చెప్పురా అన్నాడట. తాత వాడి చెవులో చెప్పాడు, కథ చెప్పాడు. ఇక వీడు పోయాడు, ఈరోజు ఎవరు వచ్చారో కథ చెప్పడానికి అన్నాడు మహారాజు. మహారాజా ఇదిగో యవనసుడు వచ్చాడు, ఇతడు చెప్తాడంట నీకు అయిపోకుండా కథ అన్నాడట. ఏమిరా నీకు అనుభవం లేదు, చిన్నవాడివి నువ్వు చెబుతావా అన్నాడంట. తప్పకుండా చెప్తా మహారాజా, చెప్పకపోతే శిక్ష ఏమిటో తెలుసా, 10 కొరడా దెబ్బలు అంటే పర్వాలేదు మహారాజా, చెప్పలేకపోతే తన్నండి అన్నాడు. సరే చెప్పు మొదలుపెట్టు అన్నాడంట. గోదావరి మహానది తీరాన ఒక కొలత లేనంత పెద్ద మహావృక్షం ఉంది మహారాజా అన్నాడట. ఆ మహావృక్షం మీద మనం లెక్క పెట్టలేనన్ని పక్షులు ఉన్నాయంట మహారాజా అన్నాడంట. బాగుంది బాగుంది బాగుంది, ఏం జరిగింది అన్నాడంట. ఒకరోజు ప్రొద్దున్నే తెల్లవారింది మహారాజా అన్నాడట. బాగుంది బాగుంది బాగుంది, తర్వాత చెప్పు అంటే తెల్లవారుగానే ఒక పక్షి లేచి తుర్రుమని ఎగిరిపోయింది మహారాజా అన్నాడట. బాగుంది బాగుంది బాగుంది, తర్వాత ఏమేం చెప్పంటే ఇంకో పక్షి లేచింది మహారాజా అన్నాడంట. తర్వాత ఏమైందంటే తుర్రుమని ఎగిరిపోయింది మహారాజా అన్నాడంట. తర్వాత ఏమైంది అన్నాడంట, ఇంకో పక్షి లేచింది అన్నాడంట. ఏమైందంటే తుర్రుమని ఎగిరిపోయింది మహారాజా అన్నాడంట. తర్వాత ఏమైంది అన్నాడంట, ఇంకో పక్షి లేచింది మహారాజా, ఏం చేసింది తుర్రుమని ఎగిరిపోయింది మహారాజా. తర్వాత ఏమైంది, ఇంకో పక్షి లేచింది మహారాజా, తుర్రుమని లేచి ఎన్ని పక్షులు లెగుస్తాయరా అన్నాడంట. లెక్కలేనన్ని పక్షులని ముందే చెప్పానుగా మహారాజా అన్నాడంట. తర్వాత ఏంది అన్నాడంట, ఏముంది మహారాజా ఇంకొకటి లేచింది మహారాజా ఆశ్చర్యంగా, అదేం చేసింది అది కూడా లేచిపోయింది మహారాజ. ఇక వీడు తర్వాత ఏమైంది, తర్వాత ఏమైందంటే పక్షి లేచింది ఎగిరిపోయింది, పక్షి లేచింది ఎగిరిపోయింది అని చూస్తాను అన్నాడు. వాడికి ఇసుకు పుట్టి ఇదేం కథరా అన్నాడంట. అంతులేని కథ అంటే ఇదే మహారాజా అన్నాడంట. వాడికి కోపం నవ్వు రెండు వచ్చినాయి. అమ్మా నువ్వు తెలివైనోడి రా, నువ్వు మామూలుడి కాదు, ఇంత జ్ఞానం ఉందిరా నీకు అని చెప్పని 10,000 వరహాలు ఇచ్చేసాడంట. ఆపురా నీకు కథ ఆపురా, ఇక నువ్వు ఇక వాడు ఎన్నిసార్లు అడిగిందో ఇక్కడ అదే చెబుతాడు, పక్షి లేచింది ఎగిరిపోయిందని. రాజులకు కొన్ని పిచ్చి కోరికలు పుడుతుంటాయి ఒక్కోసారి. అట్లనే ఒక మహారాజుకి ఒక కోరిక పుట్టింది. ఏం కోరిక అంటే మంత్రిని పిలిచి, మంత్రి మన రాజ్యంలో బుద్ధిహీనులు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని ఉంది, కొంచెం కబురు పెట్టంటే రాజ్యంలో ఉన్నటువంటి మనుషుల చేత తిక్కలోళ్ళు అనిపించుకున్న వాళ్ళు అందరినీ తీసుకొచ్చి లయంలో పెట్టాడంట. అందరినీ పరీక్షించాడు రాజు, అంత రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు తిక్కలు తిక్కలుగా. ఒకడిని కదిలిచ్చాడు, వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడే అంటున్నాడంట. ఏదన్నా కదిలిచ్చి అంతా పరమాత్మే, అంతా దేవుడే, అంతా దేవుడే దేవుడే అంటున్నాడంట. బుద్ధిహీనులు అక్కడ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరిలోకి టాప్లో వీడున్నాడంట. అరే అంతా దేవుడే అంటే ఎట్లారా, వీడి కదిలితే దేవుడు మెదిలితే దేవుడు అంటున్నాడు, వీడు దేవుడు పిచ్చోడ్రా, వీడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా బుద్ధిహీనంగా నాకు కనపడ్డాడని చెప్పని ఒక దండం, రాజదండం లాంటి ఒక దండం రెడీ చేపించి దాని మీద బుద్ధిహీనుడు అని రాసున్న ఆ దండాన్ని వాడికి బహుమతి ఇచ్చాడట.
ఇచ్చేమన్నాడో తెలుసా, నీ వెర్రితనం నాకు బాగా నచ్చిందిరా, నీ బుద్ధిహీనత, నీకంటే బుద్ధిహీనుడైన వాడు కనపడ్డప్పుడు వాడి చేతిలో పెట్టరా ఇది అన్నాడట. సరే వాడు వెళ్ళిపోయాడు, కాలం గడిచింది. ఎప్పుడు మనుషులు ఒకే ఆరోగ్యంతో ఉంటారు కదండి. ఆ రాజుకు జబ్బు చేసింది, ఆడికేదో పెద్ద జబ్బే వచ్చింది, సచ్చే జబ్బు. మనసానబడ్డాడు, చాలా రోజులు గడిచిపోయింది, చావుకు సమీపమయ్యాడు. పాప మహారాజు బాగా పరిపాలించాడు, మంచి రాజు, మనసానబడ్డాడంట చూద్దామని. రాజ్య పౌరులను నేను చూడాలనిపిస్తుందని అతని కోరిక, ప్రజల కోరిక మన్నించి ప్రజల సందర్శనార్థమే రాజుకు అవకాశం కల్పించారు. ప్రజలంతా వెళ్ళి రాజుగారిని చూసి వస్తూ ఉన్నారు. పాపం బాగా చిక్కిపోయాడు, బాగా చివరి స్టేజ్కి వచ్చాడు, బాగా డేంజర్గా ఉన్నాడు అని అట్లా అనుకుంటూ ఉన్నారు. వీడు కూడా పోయాడు. ఎవరు? ఈ బుద్ధిహీనుల దండం బహుమతి పొందాడు, వీడు కూడా పోయాడు. ఆ స్థితిలో ఉండి కూడా రాజు వీడిని చూడగానే చిరునవ్వు నవ్వాడట. ఎరా బాగున్నావా, నువ్వు కూడా వచ్చావా నన్ను చూడటానికి అన్నాడట. అవును రాజా, వచ్చాలే కానీ అసలు తర్వాత కానీ నేను కొన్ని అడుగుతాను, నాకు చెప్పు అన్నాడట. ఏమిట్రా, ఏం అడుగుతావు అన్నాడట. ఏం లేదు మహారాజా, నేను ఇంటికాడ విన్నాను, వచ్చే దారిలో విన్నాను, ఇక్కడ కూడా వింటున్నాను, మహారాజు గారు వెళ్ళిపోతారు, మహారాజు గారు ఉండరు, మహారాజు గారు వెళ్ళిపోతారు అంటున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు మహారాజా అన్నాడు వీడు. రాజు అన్నాడు, తెలియదురా అన్నాడంట. తెలియదా, వెళ్ళేది ఖాయమేనా అన్నాడు. కన్ఫామ్ రా, నేనేంది ఎంత తోడైనా వెళ్ళాల్సిందే అన్నాడు. వెళ్ళేది ఖాయమే అయినప్పుడు, వెళ్ళనిది తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి కదా మహారాజా అన్నాడట. తెలియదురా అన్నాడట. సరే కానీ, సరే వెళితే వెళ్ళేవాళ్ళే కానీ మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడంట. ఏమన్నాడు, మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడంట. ఇంకా వచ్చేదే ఉండదురా, నాకు ముందు పోయిన వాళ్ళు వచ్చారంటరా నేను రావడానికి, ఇంక వచ్చేది కూడా ఏముండదురా అన్నాడంట. ఏది అక్కడే ఉంటావా? అవునరా అక్కడే ఉంటాను. ఏది వెళ్ళిన దగ్గరే ఉంటావా? వెళ్ళిన దగ్గరే ఉంటానరా. ఎక్కడికి వెళ్తున్నావు అన్నట్టు మళ్ళీ. తెలియదురా అన్నాడు. ఏం మహారాజా తెలియదు అంటావు, వెళ్ళటం ఖాయం అంటావు, వెళ్ళిన దగ్గరే ఉండాలంటావు, తిరిగి రాలేనంటావు, ఏంటి నీ మాటలు? సరేలే కానీ, సరే వెళ్ళటం ఖాయం అంటున్నావు, ఇక వెళ్ళి తిరిగి రానంటున్నావు, మరి ఏమన్నా రెడీ చేసుకున్నావా అన్నాడట. అక్కడే ఉండాలి కదా, మరి ఏమన్నా సరుకులు సమకూర్చుకున్నావా అన్నాడు. అంటే రాజు అన్నాడు, అక్కడికి ఏం తీసుకెళ్లాలో తెలియదురా అన్నాడట. ఏమిటి మహారాజా, ఏది అడిగినా తెలియదు 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 అంటావు, ఒకసారి చేతులు చాపు అన్నాడంట. చేతులు చాపితే ఆడి చేతిలో ఉన్న దండం తీసి ఈడి చేతిలో పెట్టి, ఇది నా దగ్గర ఉండటం కంటే నీ దగ్గర ఉంటేనే కరెక్ట్ అన్నాడట. ఇదేందిరా అంటే, ముఖ్యమైన మూడు ప్రశ్నలు. లోకంలో పుట్టిన ఏ మానవుడైనా ఖచ్చితంగా వేసుకొని రెడీ చేసుకొని జాగ్రత్త పడాల్సినటువంటి ముఖ్యమైన మూడు ప్రశ్నలు లేక మూడు సంగతులు నేను నిన్న అడిగినాయి. కానీ ఆ మూడు ప్రశ్నలకి నీ దగ్గర సమాధానం లేదు. మరి నువ్వు బుద్ధిహీనుడవు గాక బుద్ధిమంతుడవు అవుతావా అన్నాడట. ఏమిటిరా అవి అంటే, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా. నువ్వు చచ్చిపోతున్నావని నాకు తెలుసు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా. ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదన్నావు. ఎందుకు తెలుసుకోవాలా? వెళ్ళేది ఖాయమైనప్పుడు, వెళ్ళేది తప్పనిసరి అయినప్పుడు దాని గురించి ఎందుకు తెలుసుకోవాలనిపించలేదు నీకు? నీ కళ్ళ ముందు ఎంతోమంది ఆవిరిలాగా మాయమైపోతుంటే నువ్వు ఎందుకు ఆలోచించలా? అంటే భూమి మీద జీవించే జీవితంలో సుఖాలు సంతోషాలు హాయి ఆనందం అంత అనుభవిస్తా, ఈ స్థితిని నువ్వు ముందుగానే ఊహించలేకపోయావు. నీ కళ్ళ ముందు ఎంతోమంది చస్తున్నా, వాళ్ళు కాబట్టి చచ్చారు, వీళ్ళు కాబట్టి చచ్చారు, నేను చావననుకున్నావును, కానీ ఈరోజు ఆ పరిస్థితి నీకు వస్తుంది. తీరా ఇప్పుడు అడిగితే తెలియదు ఎక్కడికి వెళ్ళాలో అన్నావు. మళ్ళీ తిరిగి వచ్చేదిందా అంటే అది కూడా తెలియదు అన్నావు. ఏమి సిద్ధపరచుకొని వెళ్ళాలి, ఏమన్నా సిద్ధపడ్డావు అంటే అది కూడా చేయలేదన్నావు, అది కూడా తెలియదన్నావు. కానీ నీకు తెలుసా, నాకు ఆ మూడు తెలుసు. నాకు ఆ మూడు తెలుసు మహారాజా. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఎక్కడికి వెళతానో నాకు తెలుసు,
మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో కూడా నాకు తెలుసు. వెళ్ళే అక్కడికి ఏమేమి సిద్ధపరచుకోవాలో నాకు తెలుసు. నేనెట్లా బుద్ధిహీనుడవుతాను మహారాజా? బుద్ధిహీనుడవు నువ్వు. నీలాగా ఈ మాయను పట్టుకొని ఊగులాడుతున్నారే వాళ్ళవుతారు బుద్ధిహీనులు, నేను కాను అన్నాడట. ఇది ఏదో కథ, టైంపాస్ కథ అని అనుకోవాకండి. ఇది ఒక వాస్తవిక విషయం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి నరుడు కూడా ఖచ్చితంగా ఈ సంగతులు ఆలోచించుకోవాల్సినటువంటి సంగతి విషయం. దేవుని దయ వల్ల నేను ఆలోచించుకున్నా, అందుకే అన్వేషించా, సత్యం దొరికింది, రెడీ అయ్యా. ఎక్కడి నుంచి వచ్చానో ఇప్పుడు నాకు తెలుసు, చస్తే ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు, వెళ్ళిన దగ్గరే ఉంటానా మళ్ళీ ఇక్కడికి వస్తానో లేదో కూడా నాకు తెలుసు, అక్కడికి వెళ్ళేదానికి ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. నేను వచ్చింది సృష్టికర్త అయిన దేవుని ద్వారా భూమి మీదకి. నేను చస్తే వెళ్ళి నిలబడాల్సింది ఆయన దగ్గర. నేను క్రీస్తునందు, అంటే నా పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించినటువంటి రక్షకుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా నేను దేవుని ఎదుట నిర్దోషిని కాగలుగుతాను. నేను చేసిన పాతకాలు, నేను చేసిన పాపాలు నా స్వక్రియల చేత, నా సొంత కార్యాల చేత నేను తొలగించుకోలేను. దేవునికి నేను ఇచ్చే అర్పణల వల్ల కానీ, నేను చేసే పూజల వల్ల కానీ, పునస్కారాల వల్ల కానీ, పుణ్యకార్యాల వల్ల కానీ నా పాపాన్ని నేను తొలగించుకోలేను అని నాకు తెలుసు. నా పాపాలకు నేనన్నా బలి కావాలి, లేదా నా స్థానంలో ఏ పాపము లేని పరిశుద్ధుడు ఒకడైనా వచ్చి నా పాపాన్ని తన మీద వేసుకొని మోయాలి. అలా మోసినవాడు నజరేయుడగు యేసు. ఇంకెవరూ నా పాపభారాన్ని తమ మీద వేసుకొని మోసిన వాళ్ళు లేరు. న్యాయంగా నేను అనుభవించాల్సిన శిక్ష తమ మీద వేసుకుని అనుభవించిన పరిశుద్ధులు లేరు. యేసు పరిశుద్ధుడు, నిర్దోషి. ఆయన నా దోషముల కొరకు తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా నేను దేవుని రాజ్యానికి హక్కుదారుని అవుతున్నా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చాను? సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుండి పంపబడ్డాను. తిరిగి ఎక్కడికి వెళతాను? ఆయన దగ్గరికి వెళతాను. కాబట్టి నేను నా ఊరిని ఎరుగుదును. ఆ ఊరికి పోయే త్రోవ ఏసేనని కూడా ఎరుగుదును. ఓకే, రైట్. అక్కడికి వెళ్ళాలంటే ఎలా సిద్ధపడాలో కూడా నాకు తెలుసు. ఆస్తులు మూట్లు కట్టాలా, లేకపోతే వెండి బంగారాలు దాచిపెట్టాలా, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కొనాలంటే అవేవి కాదు. మారు మనసు పొందాలని తెలుసు, మారు మనసు పొందాను. బాప్తిస్మం పొందాలని తెలుసు, బాప్తిస్మం పొందాను. అలాగే పరిశుద్ధాత్మతో నింపబడాలని తెలుసు, పరిశుద్ధాత్మను పొందుకున్నాను. అలాగే ఆ బ్రతికిన శేష జీవితం దేవుని రాజ్య నిర్మాణం కోసం పాటుపడాలి. నశించిపోతున్న ఆత్మలు, సత్యం తెలియక పాడైపోతున్న జీవితాలని నేను దర్శించి బాగు చేయాలి. నేను చేయగలిగినంత వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఇతరులకు ఉపకారం నేను జరిగించాలి. నేను నా పొరుగు వారి క్షేమాన్ని ఆశించి వారికి సేవ చేయాలి. నేను ఇది నా సిద్ధపాటు. తర్వాత ఆయన పిలుపు వస్తే నేను వెళ్ళిపోవాలి. మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అభిషేకం, తర్వాత దేవుని కొరకైన జీవితం. ఒకవేళ ఇంకా ఎవరైనా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని పట్టించుకోకపోతే నేను చెప్పిన లిస్టులోకి మీరు వస్తారు. ఏ లిస్టులోకి? బుద్ధిహీనుల లిస్టులోకి. ఎవరైతే జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించి ఎట నుండి వచ్చి తిని ఎటకేగవలనే సంగతిని గ్రహించి జాగ్రత్త పడితిరా, మీరు జ్ఞానవంతులు. ఏముందిలే సత్యాగా ఎవడు చూశాడు అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడవు, రేపు బుక్ అవుతావు. ఓకే, కాబట్టి బుద్ధిహీనుల మొదటి లక్షణం ఏమిటంటే వారు ఊరికి పోయే త్రోవ నెరగరు. ఎలా మోక్షపదాన్ని చేరాలో వాళ్ళకి తెలియదు. అంత సొంత మార్గాలే, సొంత ఉడియాలే. అంత చేస్తారు కానీ దానికి అర్థం పర్థం ఉండదు. దానికి ఒక నీతి న్యాయం, ఒక లాజిక్ అనేది ఉండదు. నేను ఇట్లా చేస్తాను ఇంతేనండి, ఇట్లా చేస్తే నాకు మోక్షం వచ్చింది, అట్లా చేస్తే నాకు మోక్షం వచ్చింది, నేను ఎట్లా చేసినా నాకు మోక్షం వచ్చింది అనుకుంటాడు. ఎట్లా వచ్చింది సార్? రాదు. దేవుడు చూపించిన త్రోవలోనే రావాలి, అప్పుడు వస్తుంది మోక్షం. కాబట్టి ఇది బుద్ధిహీనుల యొక్క మొదటి సంగతి అని చెప్పాను. ఏంటంటే ఊరికి పోయే త్రోవను
ఎరుగరు. మీలో ఎవరైనా అలాంటి స్థితిలో ఉంటే నేను చెప్తున్నా, ఊరు మన ఊరు పరలోకం, అక్కడికి మన చేర్చే త్రోవ ప్రభు అయిన యేసుక్రీస్తు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు అని సాక్షాత్తు యేసు ప్రభువే యోహాను సువార్త 14:6 సాక్ష్యమిచ్చాడు. కాబట్టి ఇంకా ఆయన త్రోవలోనికి రానటువంటి వాళ్ళు, ఇంకా మారు మనసు పొందనటువంటి వాళ్ళు, ఇంకా రక్షణ బాప్తీస్మం పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్త పడండి, త్వరపడండి. ఎందుకో తెలుసా? జీవితపు ముగింపు మనకు తెలియదు, చావుకి వయోపరిమితి లేదు. చావుకి వయోపరిమితి ఉందా? పాపం చిన్నపిల్లలైనా ఆగిద్దా, లేకపోతే కొత్తగా పెళ్ళైనడని ఆగిద్దా, లేకపోతే పాపం మొన్ననే ఉద్యోగం వచ్చింది కొద్ది రోజులు ఆగి తీసుకెళ్దాంలే వీడిని అనుకుంటుందా? అనుకోదు. సమాజంలో ఎంతోమందిని ఇప్పటికే చూశారు, న్యూస్ పేపర్ తీస్తే రోజు రైలు కింద పడ్డారనో అటనో ఇటనో చిన్న చిన్న వయసులే. కాబట్టి చావు విషయంలో మనకి వాళ్ళకి ఏం వ్యత్యాసం లేదండో అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కనుక నేను అంత తేలిక చావని అనుకోవద్దు. వచ్చే బేట ఇంకొద్దు నాన్న వచ్చే అన్నాడంటే ఇంక అయిపోయింది. ఇంక కారణం వంకా ఏం చూపిస్తాడో తెలియదు. కాబట్టి మరణం విషయంలో వాళ్ళకి మనకి వ్యత్యాసం లేదు, చనిపోయే విషయంలో అందరూ ఒక్కటే. అయితే త్రోవలు మారతాయి, అడ్రస్సులు మారతాయి, మరణం తర్వాత పరిస్థితులు మారతాయి. లోకస్తులో త్రోవేమో పాతాళానికి దారితీసిద్ది, మనం మరణం పొందిన తర్వాత ఏమో దేవుని రాజ్యానికి లేదా పరదైసుకి లేదా పరలోకానికి మార్గం మనకు కనపడిద్ది. వెలుగు త్రోవలో మనం వెళ్ళిపోతాం, చీకటి అంధకారంలో అదే బుద్ధిహీనుడు చీకటిలో నడుచుచున్నాడని చదివాం కదా, అంధకారంలోకి వెళ్ళిపోతాడు. అడ్రస్ మారిపోయింది, మనదే మహిమ గల స్థలం, వాళ్ళదేమో అగ్నిగుండం. మరణం అయితే అందరూ ఆ ద్వారం గుండా వెళ్ళాల్సిందే. వాకిలు ఒక్కటే. బుద్ధిహీనుల యొక్క పాయింట్ ఒకటి చెప్పాను, త్రోవ నెరగనోళ్ళు. రెండోది, బుద్ధిహీనుల దగ్గర ఇంకొక విషయం ఉంటుంది ఏంటంటే, అసలు దేవుడు ఏం చెబుతున్నాడో పట్టించుకోరు. ఇంకా నువ్వు ఏం చెప్తున్నావు అనేది తీసే, మేము ఇస్తాం తీసుకో నోరు మూసుకో, మేము భజన చేస్తాం నోరు మూసుకొని భజన చేపించుకోను, ఊరక అయ్యా నీ అని చెబితే అన్నీ మేము మాకు కుదరదు ఎట్లాంటివి అన్నీ. అట్లా అంటారా బుద్ధిహీనులు? ఎక్కడ ఉంది అంటే తీయండి ప్రసంగి గ్రంథమే, ఒకసారి రండి 5:1 ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథం 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అదుగో, బుద్ధిహీనులు అర్పించినట్టు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. అంటే మాట, నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుని మాట వినాలి, ముందు ఆ మాట చొప్పున చెయ్యాలి. నీ బలి అర్పణ స్తుతి స్తోత్రం ఆరాధన తర్వాత ఫస్ట్ దేవుడేం చెప్తున్నాడో చూసుకొని అక్షరాల అది చేయటానికి మన మనస్సును దృఢపరుచుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా దేవుని మాట చొప్పున చేస్తానికి నీ మనస్సును దృఢపరుచుకోకుండా నువ్వు ఎన్ని అల్లెలుయాలు చెప్పినా ఎన్ని స్తోత్రాలు చెప్పినా అదంతా బుద్ధిహీనుల వ్యవహారమే అన్నాడు. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చినా అరే దేవుడేం చెబుతున్నాడు, దేవుడు చెప్పినట్టు ముందు నేను మారాలి కదా, ముందు దేవుడు చెప్పినట్టు నా ప్రవర్తన నేను మార్చుకోకుండా నేను ఎన్ని ఆరాధనలు చేసినా ఎన్ని భజనలు చేసినా ఆయన తృప్తి చెందాడు కదా. దేవుడిని తృప్తి పెట్టేదేమిటి? నేను ఇచ్చే అర్పణ, నేను ఇచ్చే చిల్లర, లేకపోతే నేను ఇచ్చే ఆరాధన, లేకపోతే నాలో దేవుని మాటకు విధేయత. ఏది ముందు ఆయన కోరుకునేది అని ఆలోచన చేసి దేవుని మాట చొప్పున నేను నడవాలి అది ముఖ్యం అని అనుకునేవాడేమో జ్ఞానవంతుడు అంటుంది బైబిల్. దేవుని మాటల్ని పక్కన పెట్టేసి నా బతుకు నేను ఇంతే బతుకుతా, నువ్వు చెప్పినట్టల్లా మారాలంటే మా వల్ల కాదు. ఇదిగో యేసయ్యా, నువ్వు చెప్పినట్టల్లా మారేది మా వల్ల కాదు. ఏదో ఆదివారం వస్తాం అంత చిల్లరేస్తాం తీసుకో, ఏంది కాసేపు హల్లెలూయా స్తోత్రం అని భజనలు చేస్తాం మెల్లకుండా పండగ చేసుకో అంతే. అంతేగాని నువ్వు చెప్పినట్టల్లా మారాలంటే మనల్లా ఏ పని,
కాదంటారు కొంతమంది. ఆ టైప్ ఆఫ్ మైండ్స్ ఏమైనా ఉంటే వాళ్ళంతా కూడా బుద్ధిహీనులే అన్నది వాక్యం. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టమన్నాడు. అలాగే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? బండ మీద అంటే దేవుని మాట చొప్పున నడుచుకుంటాడు. బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? దేవుని మాటను పక్కన పెట్టి వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకని మీకు అందరికీ చెప్తున్నాను, బుద్ధిహీనుల్లా ఉండకండి. ఎలా ఉండకండి? మందిరం ఏమో కట్టారు. ఏందయ్యా మందిరం అంటే? దేవుని మందిరం, ప్రార్థనా మందిరం. మందిర ప్రతిష్టకేమో డ్యాన్స్ పార్టీ. ఏంటి మందిర ప్రతిష్టకేమో? డ్యాన్స్ పార్టీ. డ్యాన్స్ పార్టీ ప్రారంభానికి పాస్టర్ గారి ప్రార్థన, దేవా ఇంకాసేపట్లో నీ బిడ్డలు నాట్యం ఆడబోతున్నారు, వారి కాళ్ళు లేడి కాళ్ళ వలె. కొంతమంది అయ్యగారుల పరిస్థితి అది, పెద్దలు ఏం చెబితే అది వినాలా. వాళ్ళు డ్యాన్స్ పార్టీ పెట్టి రమ్మన్నా ప్రార్థన చేయాలా, ఇంకొకటి పెట్టి రమ్మన్నా ప్రార్థన చేయాలా? అంతేకాదు చర్చి వార్షికోత్సవానికి చింతామణి వేస్తాడు. ఏంటిది చింతామణి? ప్రత్యేక నాటకం సుబ్బిశెట్టి చింతామణి. అందులో దాదాపు చాలా వరకు బూతే, ఇంత డబల్ మీనింగ్ బూతు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని వాక్యం ఏం చెప్పింది? వాక్యానుసారంగా ప్రవర్తించడం మానేసి మనుషులు కల్పించిన పద్ధతులు పారంపర్యములను గైకొనుచు దేవుని మాటను నిరర్థకం చేయుచున్న వీరు వ్యర్థముగా నన్ను ఆరాధించుచున్నారన్నాడు. వీళ్ళెంత ఆరాధన చేసినా ఒట్టిదే, దాన్ని నేను ఆమోదించనది వ్యర్థమైన ఆరాధన అన్నాడు. నేను పచ్చిగా చెప్తున్నా, కొంతమందిని చూశాను కాబట్టి చెప్తున్నా. ఒకరోజు వాక్యం చెబుతున్నా ఒక ఊర్లో, పెళ్ళి జరుగుతున్నట్టుంది, నేను వాక్యం చెబుతున్నా, నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అయితే చర్చిలో ఉన్నంతసేపు పాటలేమో ఇది కళ్యాణం కమనయ్యం దేవారావయ్య అని పాడారు. అక్కడ నుంచి బయటకు వచ్చినాక ఒక ఊరేగింపు చేశారు. పాట లేదు పాడు లేదు, నాగస్వరం ఉంటుందే. ఆ మ్యూజిక్ వేసుకొని సాగు సాగుగా ఎగురుతున్నారు ఒక్కొక్కడు. అది ఇప్పుడు దాకా పాడిన పాట ఏంది, ఇప్పుడు మళ్ళీ వేసింది ఏంది? మళ్ళీ అదంతా కూడా నా వాక్యానికి చాలా అడ్డుగా ఉంది. అరే అక్కడ సభ జరుగుతుంది, అక్కడ ఒక సేవకుడు వాక్యం చెబుతున్నాడు, ప్రజలు వింటూ ఉన్నారు, అది కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఆనందం వాళ్ళది. ఎవరినో దూషించాలనో విమర్శించాలనో కాదు, కానీ ఇది ఏంటి, దేవుని వాక్యం హృదయంలో ఉంటే అలా చేస్తారా? దేవుని వాక్యానుసారమేనా అది? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా ఇది హెచ్చరికగా ఉండనివ్వండి. ఆలటోలాగా దేవుని వ్యవహారాలు చేయొద్దు. దేవుడు దేవుని సన్నిధికి భయపడండి. దేవుడు నిన్ను జ్ఞానవంతుడని ఎప్పుడు అంటాడో తెలుసా? ఆయన మాటకు విలువనిచ్చి ఆయన మాటను అనుసరించి నువ్వు నడుచుకోవటం నేర్చుకున్నప్పుడు నువ్వు దేవుని ఎదుట జ్ఞానవంతుడవు. దేవుని మాటను పెడచెవిని పెట్టి నీ బుర్రకు తోచినట్టల్లా నడుచుకుంటూ ఏదో ఆదివారం వచ్చి హాజరేపించుకుంటావే, బుద్ధిహీనుడవు నువ్వు. బుద్ధిహీనుడి మరో లక్షణం ఏంటి చెప్పండి? ఫస్ట్ది త్రోవను ఎరగరు, రెండోది దేవుని మాటను ఎరగరు. నువ్వు భజన చేయకపోయినా దేవుని మాట వినేవాడవైతే నువ్వు చెప్పింది దేవుడు వింటాడు. యేసు ప్రభు లాజరు దగ్గరికి వచ్చి సమాధిలో 4 రోజులైంది ఆయన్ని పెట్టి రాయడ్డం పెట్టారు. ఆ రండి అందరం కలిసి ఆరాధన చేద్దాం, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, అందరూ గట్టిగా స్తుతించండి అన్నాడా? ఏం లేదు, మహానుభావుడు అలా నిలబడ్డాడు. తండ్రి నా మనవులు నీవు ఎల్లప్పుడూ వినుచున్నావు, నా మనవులు వినుచున్నందుకు నీ కృతజ్ఞతలు. నీవు నన్ను పంపితువని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితువని ఈ చుట్టూనున్న వారు ఎరుగునట్లు ఇదిగో ఈ కార్యమును జరిగించమని నిన్ను కోరుచున్నాను. లాజరు బయటకరా, బయటకరా అయిపోయింది. యేసు ప్రభు అలా చెప్పగానే తండ్రి ఎందుకు విన్నాడో తెలుసా? యేసయ్య తండ్రి చెప్పిన మాట చొప్పున ప్రతి అడుగు వేశాడు. పూర్తిగా దేవునికి వశమైపోయారు వాళ్ళు. పౌలు, పేతురు, యోహాను, యాకోబు తదితర భక్తులు దేవునికి వశమయ్యారు. వారు పలికిన మాట నెరవేర్చాడు. అంటే ఏంటో తెలుసా? దేవుని మాటే వాళ్ళ బ్రతుకులా జీవించారు. పౌలైతే ఇంకా ఎక్కువ. ఏ మాటనా గల్దిచ్చు, ఇలా వ్రాయబడి ఉంది అలా వ్రాయబడి ఉంది అంటాడు. ఏదన్నా చెప్పనే, ఏ వ్యవహారమైనా ఎత్తనే,
బ్రదర్ అలా చేయకూడదు, ఇలా వ్రాయబడి ఉంది అంటాడు. అసలు ఆయన ఆయన మాట ప్రతి అడుగు కూడా దేవుని వాక్యమే అన్నంతగా జీవించాడు. కాబట్టి దేవుని మాట వినడం శ్రేష్టం. దేవుని మాటని గుండెల్లో దాచుకొని, అమ్మో ఈ విషయంలో దేవుని వాక్యం ఇలా అంటుంది కదా నేను ఇలా చేయకూడదు, ఈ విషయంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు కదా నేను అలా వ్యవహరించకూడదు, అమ్మో దేవుని మాటకి నేను భయపడాలి, దేవుని మాటకి లోబడాలి, దేవుని చిత్తం చేయాలి, దేవుడు ఒప్పుకోడు ఇలా చేస్తే అని గుండెల్లో ఆ మాటకి భయం ఉండాలి. కళ్ళు మూయండి అందరూ కూడా. జ్ఞానవంతుల్లాగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. బుద్ధిహీనుల ప్రవర్తన మనం కలిగి ఉండకుండా జాగ్రత్త పడదాం. ఊరికి పోయే త్రోవ నెరగని వారు బుద్ధిహీనులు అన్నాడు. మనకైతే త్రోవ తెలిసింది, ఏసే ఆ త్రోవ. మాటలు పట్టించుకోకుండా, దేవుని మాటలు పట్టించుకోకుండా వ్యర్థంగా ఆరాధించే వాళ్ళలాగా ఉండొద్దు అన్నాడు. మనమైతే అలా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆరాధన కంటే కూడా ముందు ఆయన వాక్యానుసారమైన జీవితమే మనకు ముఖ్యం. నన్ను మన్నించు ప్రభువా, నేను సరి చేసుకుంటున్నాను. బుద్ధిహీనంగా ఉండాలని నేను అనుకోవటం లేదు. నీ ఆలోచనల చొప్పున నేను జీవించి జ్ఞానవంతుల దృష్టిలో ఉండాలని నేను అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు తండ్రి నా ప్రభువా. జ్ఞానయుక్తంగా నడుచుకొని నీ రాజ్యానికి నేను సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరిచే కృప దయచేయండి. స్తుతి మహిమ నీకు ఆరోపిస్తాం. యేసు గొప్ప నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.